నేను ఫాతిమా ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉంది ఎందుకంటే గతంలో ఎన్నడూ రాని విధంగా ఈసారి సీట్లు వచ్చాయి గతంలో పొత్తు పార్టీల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఈసారి కూడా పొత్తులు పెట్టుకున్నప్పటికీ టిడిపికి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ వచ్చింది పైగా గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి ప్రభుత్వంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు దాంతో మరో ఐదేళ్లు ప్రభుత్వం తనదే అనే ధీమాతో ఉన్నారు అటు కేంద్రంలో కూడా బలమైన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనే ప్రధాన పాత్ర కాబట్టి కేంద్రంతో కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ టీడీపీ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది మొన్న వచ్చినప్పుడు కూడా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తానంటూ ఆయన ప్రకటించారు ఈ క్రమంలోనే టీడీపీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆయన ఆలోచిస్తున్నారు ఈసారి బయట వారికి కాకుండా తన కుటుంబంలోనే వారికే పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారంట ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణి పేరు తెర మీదకు వచ్చింది చంద్రబాబు మనసులో బ్రాహ్మణి పేరు ఉన్నట్టు తెలుస్తోంది బ్రాహ్మణికి వాక్చతుర్యం చాలా ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో ఆమె లేదు క్లీన్ ఇమేజ్ ఉంది సీనియర్ ఎన్టీఆర్ మనవరాలిగా ఆమెకు ఇమేజ్ ఉంది అటు బాలయ్య అభిమానుల అండతో పాటు నందవూరి అభిమానుల సపోర్ట్ కూడా ఉంది అంతేకాకుండా ఆమె ఇప్పటివరకు ఏపీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేదు హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది ఆ లోకల్ ఇమేజ్ కూడా ఆమెకు కలిసి వస్తుంది పైగా శక్తి సామర్థ్యాలపై చంద్రబాబుకు మంచి నమ్మకం కూడా ఉంది చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు అందుకే ఆమెకు తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారంట ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది తెలంగాణ టీడీపీ అనేది చంద్రబాబుకు ఒక ఆప్షన్ మాత్రమే అందుకే నారా బ్రాహ్మణి కూడా పార్టీ పగ్గాలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు